సహోదరులు సహోదరులు, మీరు మనుషుల్ని సంతోషపెట్టేవారిగా ఉండకండి. కొన్ని సందర్భాల్లో క్లాస్మేట్స్ వచ్చి అంటారు, ఒరే రారా సినిమాకి వెళ్దాం రారా అంటారు, రా నైట్ క్లబ్కి వెళ్దాం రా, సాటర్డే సండే హాలిడేగా 5 డేస్ మనం కష్టపడ్డాంగా రా. కొంతమంది క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు, స్కూల్ నుంచి ఫ్రెండ్షిప్లు చేస్తూ ఉంటారు, 10 ఇయర్స్గా 15 ఇయర్స్గా 20 ఇయర్స్గా మీతో ఫ్రెండ్షిప్ చేస్తూ స్కూల్ ఫ్రెండ్గా కాలేజీ ఫ్రెండ్గా ఉండొచ్చు. ఆ క్లోజ్నెస్ వల్ల రారా బయటకు వెళ్దాం, లేదురా నేను మందిరానికి వెళ్ళాలిరా, ఎప్పుడు మందిరానికి వెళ్తావు కదరా, నేను 20 సంవత్సరాలు నీ ఫ్రెండ్ని కదా, నీ జీవితాన్ని నేనైనా నాశనం చేస్తానా, రా వెళ్దాం బయటికి, తొందర చేస్తే నీ ఫ్రెండ్ని సంతోషపెట్టడానికి. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి, వాడు ఒకవేళ నువ్వు తాగద్దులేరా నేను తాగుతా, నువ్వు కూర్చో కావాలంటే ఉట్నే నువ్వు కూల్ డ్రింక్ తాగు అని చెప్పి, ఒకవేళ ఆత్మీయుడు అయిన నిన్ను ఈ విధంగా మభ్యపరిచి నువ్వు తాగద్దురా, నువ్వు తాగద్దు నా కోసం రా నాతో పాటు, నువ్వు కూర్చో నువ్వు కూల్ డ్రింక్ తాగు, నువ్వు గ్లాసులో ఐస్ వేసుకో నువ్వు కూల్ డ్రింక్ పోసుకో, నేను తాగాల్సింది నేను తాగుతాను, ఉట్నే కంపెనీ ఇవ్వరా, నిన్ను పాపం చేయమంటల్లా, నిన్ను తాగమంటల్లా, ఉట్నే కంపెనీ ఇవ్వమంటున్నా అంతేగా. దయచేసి గమనించండి, నువ్వు ఆత్మీయుడివై ఉండి దేవునికి భయపడేవాడివై ఉండి సేవలో కూడా పాలు పంచుకుంటున్న వాడివై ఉండి నీ ఫ్రెండ్ ఒకవేళ నువ్వు త్రాగద్దురా నాతో పాటు జస్ట్ రారా బాబు అని చెప్పి బ్రతిమలాడితే, పోనీలే తాగద్దు అంటున్నాడుగా నేను తాగడానికి వెళ్ళట్లేదుగా అని చెప్పి ఫ్రెండ్తో పాటు నువ్వు బైక్ దిగి నీకు తెలిసినటువంటి కుటుంబ సభ్యులో మీ ఇంటి పక్క వాళ్ళో ఎవరో దూరం నుంచి గమనిస్తున్నప్పుడు నువ్వు అటువంటి వారిని, ఇదిగో దేవుణ్ణి నమ్ముకోండి ప్రభుని నమ్ముకోండి మీ జీవితాలు ప్రభు మారుస్తాడు, నా జీవితాన్ని ప్రభు మార్చాడు, మీరు కూడా ప్రభు సంధికి రండి అని ఎవరినైతే ప్రేమించి వారిని ప్రభు సంధికి నడిపించాలని ఆశించి ఎంతో కాలంగా పిలుస్తూ ఉంటావు, వాళ్ళు రావాలి ప్రభు సంధికి, వారి జీవితాలు మార్చుకోవాలి అని చెప్పి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉంటావు. నువ్వు ఆ బార్లోకి వెళ్తున్నప్పుడు వారు బైక్ మీద వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా బ్రేక్ వేస్తారు, ఈడేమిటి బార్లోకి వెళ్తున్నాడు, మనకు చెప్పింది ఏమిటి, నా జీవితం మారిందన్నాడు, నా బ్రతుకు మారిందన్నాడు, ఒకప్పుడు నేను పాపిస్తుని అన్నాడు, ఒకప్పుడు నేను మంచోని కాదన్నాడు, మీరు కూడా రండి ప్రభు దగ్గరికి మీ జీవితం కూడా మారుతుందన్నాడు. ఇన్ని చెప్పిన వాడు, మనల్ని మందిరానికి ఆహ్వానించిన వాడు తన ఫ్రెండ్తో పాటు ఈ భయంకరమైన బారులోకి వెళ్తున్నాడు ఏమిటి. నెక్స్ట్ రోజు నువ్వు వచ్చి రా మందిరానికి వెళ్దాం ప్రభు సంధికి వెళ్దాం, నోరు మూసుకోరా, మేమెందుకు రావాలి, అదేమిట్రా ఎందుకు రాకూడదు, చాలేరా నువ్వు చేసేవేంటో, నేనేం చేశానురా, నువ్వు ఏం చేస్తున్నావో ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఏమేమి చేస్తున్నావు మా కళ్ళతో మేము చూసాంరా, ఏం చేశానని చెప్పి ఆ మాట అంటున్నారా, ఒరే నోరు మూసుకోరా, నువ్వు రాత్రి బార్లోకి వెళ్ళడం నేను చూసా, నీ ఫ్రెండ్తో పాటు బార్లోకి వెళ్ళడం మేము చూసాం, ఒరే నేను ఉట్నే బార్లోకి వెళ్ళాంటరా నిజంగా నేను తా, నోరు మూసుకోరా, నువ్వు కట్టు కబుర్లు చెప్పినంత మాత్రాన్ని వినేవంటే పిచ్చివాళ్ళం మేము కాదురా. అందుకే అంటాం మనం, తాడి చెట్టు కింద పాలు తాగితే అందరూ ఏమనుకుంటారు, ఏమనుకుంటారు, పాలు తాగుతానుకుంటారా, కళ్ళు తాగుతున్నావు అనుకుంటారు, ఏమనుకుంటారు, కళ్ళు తాగుతున్నావు అనుకుంటారు, నువ్వు తాగుతుంది నిజంగా పాలే కానీ నువ్వు తాగుతుంది తాడి చెట్టు కింద. దయచేసి గమనించండి, మనుషుల్ని సంతోషపరచాలని, ఫ్రెండ్స్ని సంతోషపరచాలని, వాడు చిన్నప్పటి నుంచి స్నేహితుడు కాబట్టి రాకపోతే ఇది అనుకుంటాడు కాబట్టి, ఆ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆ అబ్బాయి నా క్లోజ్ ఫ్రెండ్ క్లాస్మేట్, రాకపోతే ఏమనుకుంటాడో, ఎప్పుడు నన్ను రమ్మనలేదు ఇప్పుడు రమ్మంటున్నాడు, ఒకవేళ రాకపోతే ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేమో. దయచేసి గమనించండి చెల్లెళ్ళు, అలాగే తమ్ముళ్ళు, ఏ రోజు కూడా నీతో పాటు పార్టీకి రమ్మని కానీ, ఏకాంతంగా గడపడానికి రమ్మని కానీ, పలానా చోటకి వెళ్దాం రమ్మని కానీ, ఎవరైనా మీ స్నేహితులు ఎంత లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ కూడా మీరు సమ్మతించడానికి వీలు లేనే లేదు. దయచేసి గమనించండి, మీరు తాగకపోవచ్చు కానీ మీ యొక్క స్నేహితుడిని సంతోషపెట్టడానికి వెళ్ళకూడని చోటికి వెళితే ఖచ్చితంగా అది ఎంతో కొంత వ్యక్తిగతంగా నీ సాక్ష్యాన్ని, వ్యక్తిగతంగా నీవు ఎవరినైతే ప్రభు దగ్గర నడిపించాలని ఆశిస్తున్నావో వారిని ప్రభావితం చేస్తుంది. నువ్వు దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా ఉండాలి అంటే పాపిష్టి మనుషులు వారి సంతోషంలో ఏమాత్రము నువ్వు పాలు పంచుకోవడానికి వీలు లేదు. నువ్వు నేను సంతోషపరచాల్సింది, మనము సంతోషపరచాల్సింది మన కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు.